నమస్కారం GTV వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి రాజధానికై జరిగిన జేఏసీ మహాసభకు తరలి వచ్చిన ఆశేష జనం మహాసభకు వచ్చిన మాజీ సీఎం కు ఘన స్వాగతం రైతు ప్రయోజనాల లక్ష్యంగా ప్రభుత్వం కృషి ఎమ్మెల్యే అన్నాబతుని వెల్లడి పాడి పరిశ్రమ రైతులకు కార్డులు మందులు పంపిణీ తెనాలి పట్టణ శోభకు తీర్చిదిద్దుతున్న సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి మార్చి నెలాఖరుకల్లా పూర్తి కానున్న లైటింగ్ పనులు రైతాంగ సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక రైతు ప్రయోజన పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించే విధంగా పశుసంవర్ధక శాఖ తరపున వివిధ రాయితీలను రైతులకు అందిస్తున్నట్లు చెప్పారు. పెదరావూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రైతులకు పశు సంరక్షణ కార్డులు మందులను పంపిణీ చేశారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు పాడి పరిశ్రమ రైతులకు కార్డులు మందులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు వివిధ పథకాల ద్వారా రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా వివిధ పథకాలకు సంబంధించిన వివరాలను పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు వివరించారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారులు స్థానిక రైతులు పాల్గొన్నారు. మనిషి అనారోగ్యానికి గురైతే వైద్యం మెరుగైన వైద్యం ఎంత అవసరమో ఒక పశువు అనారోగ్యానికి గురైనప్పుడు కూడా వాటిని అదే దృష్టితో ఈరోజు హెల్త్ కార్డు ప్రతి పశువుకి ఇచ్చి వాటి వ్యాధులను నివారణ చేసి వాటి సంపద ఉత్పత్తి కోసం ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు ఈ యాక్టివిటీని ఆంధ్ర రాష్ట్రం మొత్తం తీసుకురావడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలు కానీ ఈ రైతు భరోసా కేంద్రాల్లో మీ యాక్టివిటీ నేనేం కోరుతా ఉన్నానంటే మిమ్మల్ని ప్రభుత్వం ఎంతో బాధ్యతతో సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇంత గొప్ప ప్రోగ్రామ్స్ని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి చేస్తూ ఉంది. తెనాలి పోరాట యోధులకు పోతుగడ్డని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఒకే రాజధాని కోసం 5 కోట్ల మంది పోరాడుతూ ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కోసం పోరాడుతున్నారని చెప్పారు. అధికారం సంఖ్యాబలంతో అన్యాయం చేయాలని చూస్తే చివరికి ధర్మమే గెలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారం సంఖ్యాబలం ఉంది కదా అని అధర్మంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పాలన చేస్తానంటే ధర్మం మౌనం వహించదని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులకు గుండె చూపిన ప్రాంతం తెనాలి అని ఈ తెనాలి గడ్డ మీద నుండి చెబుతున్నానంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. రేపు రానున్న ఏప్రిల్ 23వ తేదీకి అమరావతి రాజధానిని చేసి 5 సంవత్సరాలని ఆయన అన్నారు. అటువంటి రాజధానిని కాదని 3 రాజధానులని ప్రకటించడం వల్ల 37 మంది చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం అన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డిని కానీ వీరికిలాగా అడ్డుకుంటే రోడ్డు మీదకు వచ్చేవారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి చోటు ఇవ్వకూడదని చెబుతూ తనకు ఇష్టంకు అనుగుణంగా జగన్ నడుచుకుంటుంటే ఆయన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు వెంట నడుస్తున్నారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మాజీ సీఎం అన్నారు. దీనికి ఉదాహరణే తెనాలికి తాను రానివ్వనని ప్రకటనలు ఇచ్చిన ప్రజాప్రతినిధి అంటూ ఆయన ఉదాహరణగా చెప్పారు. రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం శివరామకృష్ణ నివేదికలకు అనుగుణంగా రాజధాని అమరావతిలోనే ఉండాలని స్పష్టం చేశాయని గుర్తు చేస్తూ రాజధాని కోసం 34 ఎకరాల భూమిని రైతులు ఇచ్చారని, వారి రుణం తీర్చుకోలేనిదని మాజీ సీఎం అన్నారు. శాసన మండలిలో పోరాడిన ఎమ్మెల్సీల త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని 5 కోట్ల మంది ఆంధ్రుల తరపున అభినందనలు చెబుతున్నానంటూ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, అవునా కాదా? ఇంకా ఎవరికైనా పిరికితనం ఉందా? భయం ఉందా? భయపడతారా? ఈ ప్రాంతం తెనాలి స్వాతంత్ర పోరాటంలో తెనాలిది ఒక కీలక పాత్ర. ఇప్పటికి కూడా మీరు చూస్తే ఇక్కడ రణరంగా చౌక్ ఉంది. జ్ఞాపకం ఉందా? ఎప్పుడన్నా మహాడుకుంటున్నారా మీరు? అక్కడ బ్రిటిష్ వాళ్ళు వస్తే గుండె చూపించిన ప్రాంతం. 7 మంది బ్రిటిష్ వాళ్ళ తుపాకీకి బలి పశువులైన చనిపోయినటువంటి ప్రాణాలు పోగొట్టుకున్న ప్రాంతం, త్యాగాలు చేసిన ప్రాంతం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విశాఖ వాసులంతా భయపడిపోయి ఆవిడ్ని ఓడిస్తే వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. విశాఖపట్నం వాళ్ళకి సరైన శాస జరిగింది, మా తల్లిని ఓడించారు కాబట్టి ఈ ప్రాంతానికి ఉదువుదు వచ్చిందని చెప్పే ఈయన సంస్కృతి వెళ్ళది. అలాంటిది ఈరోజు మీరు చూసారు రిపోర్ట్లో అక్కడ సెలైన్ వాటర్ ఉందని, అదే మరి ఆయిల్ కూడా ఉందని, లేకపోతే ఆ ప్రాంతం అంతా కూడా తుఫాన్లు వస్తాయని లేనిపోనన్నీ కూడా ఆరోపణలు చేశారు. విశాఖపట్నం ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఉదూదు కంటే ముందు, ఉదూదు కంటే తర్వాత విశాఖపట్నం రూపురేఖలు మార్చిన ఘనత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అది చేశాం. ఒక విశాఖపట్నాన్నే కాదు, రాష్ట్రంలో అనంతపూర్ కానీ, తిరుపతి కానీ, కర్నూలు కానీ ఇవన్నీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. నేను ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులు కానీ విశాఖపట్నంలో పూర్తయి ఉంటే విశాఖపట్నం ఒక మెగా సిటీగా తయారయ్యేది. ఒక డేటా సెంటర్ ఎవరైతే అదానీ గ్రూప్ పెట్టడానికి ముందుకు వచ్చారు, 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు, అది వచ్చుంటే 1,00,000 మందికి ఉద్యోగాలు. అదే సమయంలో లూలో గ్రూప్ ఒకటి 3,000 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్లో హైటెక్స్ కంటే మెరుగైన కన్వెన్షన్ సెంటర్ కానీ, ఎగ్జిబిషన్ హాల్ కానీ, షాపింగ్ మాల్స్, హోటల్స్ కట్టడానికి ముందుకు వచ్చారు. అది వచ్చుంటే టూరిజం డెవలప్ అయ్యేది. ఒక వ్యక్తి రాష్ట్రాన్ని ఎంత అతలాకుతలం చేస్తున్నాడో ఒక్కసారి చూడండి. నాకు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా, 11 మంది ముఖ్యమంత్రులు చూసి అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, తర్వాత కానీ అపోజిషన్ లీడర్గా కూడా ఈసారి కంప్లీట్ చేసే 15 సంవత్సరాలు నాకంటే ఎక్కువ అపోజిషన్ లీడర్గా కూడా ఎవరు లేరు. పార్టీ అధ్యక్షుడిగా కూడా 25 ఏళ్ళు, నాకంటే ఎక్కువ సీనియారిటీ ఎవరు లేరు. కానీ ఇంత దుర్మార్గమైన పాలన నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడలే, దేశంలో ఎక్కడ కూడా నేను చూడలేదు. ఆయనకేదో మెజారిటీ ఉందని ఇష్టానుసారంగా మీరు చూస్తున్నారు. తెనాలిలో టెంట్లు కాలుస్తారా మీరు? ఎంత గర్వం మీకు, ఎంత కోవెక్కిపోయి కాకపోతే పొలిమేర నన్ను దాటనీరా. దాటనీరా అడుగుతున్నా ఇక్కడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ కుర్ర కుంకల్ని. SC/ST యాక్ట్ పెడతారా? రేపు మళ్ళా వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ 1కి 10 రెట్లు పెడితే మీరు ఏమవుతారు? ఉంటారా? చేత కాదా నాకు? ఈ పోలీసులు ఇప్పుడు కథలు చెప్పారే, నేను ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఫ్రీడమ్ ఇస్తే కథలు చెప్పారు. మొన్న మీరు చూశారు LV సుబ్రహ్మణ్యం, మంచి, నేను అప్పుడు CS ఇవ్వలేదని కొంచెం బాధపడ్డాడు, కానీ నేను గౌరవం ఇచ్చా. ఈయన వచ్చి సుబ్రహ్మణ్యం అన్నా అని చెప్పి కడాన్ని ఏం చేశాడో మీరే చూశారు. ఒకరోజు పిలిచి కోర్టునంతా పనిచేశాడు పాపం. ఒక IAS ఆఫీసర్ని, ఒక చీఫ్ సెక్రటరీని ప్రవర్తించవలసిన తీరు అది కాదు. నాకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టపడకపోవచ్చు, నా మాట అనొచ్చు, వినకపోవచ్చు సిద్ధాంతపరంగా. IAS కానీ, IPS కానీ, IRS కానీ, IFS కానీ ఇవన్నీ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్. ఇవి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో BT ఒక్కసారి మీరు చూస్తే ఒక ఎంపీని మార్నింగ్, మధ్యాహ్నం అరెస్ట్ చేస్తే, 12 గంటలకు 11 గంటలకు అరెస్ట్ చేస్తే తెల్లవారుజామున 3 గంటల వరకు రకరకాలుగా తిప్పారు. పోలీస్ స్టేషన్ తిప్పారు. నేను కూడా ఎంక్వైరీ చేస్తున్నా ఎక్కున్నాడని. కడాన 3 గంటలకు తీసుకుపోయి ఎక్కడంటే మంగళగిరి మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు. మేము అసెంబ్లీలో పోరాడాం, బయట వచ్చాం, నేరుగా మందరం పోతాం, బిల్లు అయింది, మేము వాళ్ళకి సంఘీభావాన్ని తెలియజేయాలని మేము బయలుదేరితే మమ్మల్ని బస్సులో ఎక్కించుకొని మమ్మల్ని ఎక్కడెక్కడో మట్టి రోడ్లు తీసుకొని 3 గంటలు నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్న అందరిని తీసుకు తిప్పి 3 గంటల తర్వాత ఒక రోడ్డు మీద వదిలిపెట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేయలేదు, మీరు వెళ్ళమన్నాం. నేను అడిగా, మీకు బుద్ధుందా లేదా, ఎందుకు తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ వదిలిపెట్టారనే సమాధానం లేదంటే పోలీసు విధానం ఇది. అందుకే ప్రివిలేజ్ మోషన్ కూడా ఇచ్చాడు. డెఫినెట్గా నేను ఒకటే హెచ్చరిస్తున్న పోలీసులు కూడా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దండి. ఐఏఎస్ ఐపీఎస్ విజ్ఞప్తి చేస్తున్నా. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పాశవిక పాలన జరుగుతుంటే కేంద్రం చోద్యం చూస్తుందని అన్నారు. జగన్ చెబుతున్న 3 రాజధానుల నిర్ణయం సరైందో కాదో కేంద్రం నోరు విప్పాలని ఆయన అన్నారు. అన్ని పార్టీలు కూడా అమరావతి రాజధానిగా కోరుకుంటే జగన్ మాత్రం 3 రాజధానులు అంటున్నాడని చెబుతూ నెలాఖరులోగా ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాకపోతే అందరం ఢిల్లీ వస్తామంటూ అక్కడే తేల్చుకుంటామంటూ రామకృష్ణ హెచ్చరించారు. పేదవాళ్ళు, కష్టజీవులు, ఆటో కార్మికులు, హమాలీలు వాళ్ళ పొట్టగొట్టావు కాబట్టి చెడ్డ పేరు వచ్చింది. స్కీమ్ వర్కర్స్, కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ రద్దన్నావు, వాళ్ళంతా తిరగబడ్డారు. తర్వాత ఇసుక రీచులు బంద్ చేశావు, దాంతో ఇవాళ రాష్ట్రం అంతా 4 నెలలు గగ్గోలు చేశావు. అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అమరావతి మీదకి వచ్చాడు. అమరావతి పోవాలి. అమరావతి ఎందుకు ధ్వంసం చేస్తూ ఉన్నావు? అమరావతిలో ఆయనకి అమరావతి కనపడడంలా చంద్రబాబు నాయుడు గారు కనపడతా అన్నారు. ఇంకొక ఆయన ఉన్నాడు సీనియర్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ, ఆయన కనపడితే మీరు బొచ్చు బిగుతారు ఆయనకి. ఆయన అంటాడు శ్మశానం అంటాడు, శ్మశానం అది అంటాడు. ఇంకా స్పీకర్ ఒక ఆయన ఉన్నాడు, స్పీకర్ని చూస్తే మీరు ఇంకా భయపడిపోతారు ఆయన్ని. ఆయన ఒకేసారి ఎడారి అంటాడు. మరి ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ధ్వంసం చేయడానికే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ అమరావతిని ధ్వంసం చేయడానికి 3 రాజధానుల పేరుతో ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మాజీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అమరావతి రాజధాని అనే పసిబిడ్డను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నరికేసిందని అన్నారు. కులం, మతం, ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని లోకేష్ ఆరోపించారు. ఆనాడు పరిపాలన ఒకచోట, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ ప్రతి జిల్లా అభివృద్ధిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తే దానికి అన్ని అడ్డంకులు కల్పించారని చెప్పారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు భూమిని ఇస్తే అది సహించలేని ఆనాటి ప్రతిపక్షం వైసీపీ పచ్చని పొలాలు తగులుబెట్టించిందని ఆరోపించారు. 5 కోట్ల ఆంధ్రుల కళ అమరావతిని భవనాలు కట్టి 10,000 కోట్ల అభివృద్ధికి ఖర్చు పెడితే నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారంటూ చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ మార్గదర్శకంగా ఉంటే నేడు ఆంధ్రప్రదేశాన్ని చెబితే ఇతర రాష్ట్రాల వారు నవ్వుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఇది ఒక తొగ్లకు ప్రభుత్వాన్ని అంటూ 3 రాజధానుల రాష్ట్రం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారని లోకేష్ తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలు చెప్పినవే నేడు కట్టింగ్ చేసుకుంటూ పోతున్నారని ఆయన పథకాల అమలును ఎద్దేవా చేశారు. 5 కోట్ల ఆంధ్రుల కోసం శాసనమండలి సభ్యులు వెన్నుదన్నుగా నిలిస్తే ఆ మండలి సభను రద్దు చేసే చర్యలు తీసుకున్నారంటూ ప్రజలందరూ ఒకే రాజధాని ఒకే రాష్ట్రం నినాదమే మన మతమవ్వాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. వరదలు వస్తాయి, అమరావతి మునిగిపోతుందని ఇంకో మాట అన్నారు. ఐఐటి చెన్నై నుంచి రిపోర్ట్ తీసుకొచ్చారని రైతులు ఈమెయిల్ రాశారు ఐఐటికి, అయా మీరేమైనా లేఖ ఇచ్చారా అని. వాళ్ళు ఒకే మాట అన్నారు, ఎవ్వరు మా దగ్గర రాలా, ఎవ్వరు అడగల. అంటే ఎక్కడ పోతున్నాం? ఒక మంత్రి గారు బొత్స సత్యబాబు గారు, మీకు తెలుసు, వోక్స్ వ్యాగన్ మంత్రి గారు, అందరు తెలుసు కదా. ఆయన అంటారు కౌన్సిల్లో ఐఐటి నుంచి లెటర్ వచ్చింది, ఆ లెటర్ మాకు తెలుసు వరదలు వస్తాయని, అందుకే ఇక్కడ రాజధాని ఉండకూడదు అంటాడు ఆయన. మళ్ళీ అదే మంత్రి అంటాడు ఇంకో మంత్రి బుగ్గల మంత్రి బుగ్గన్న గారు, ఆయనేమన్నారు అమరావతిలో కట్టాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని. ఆ రిపోర్ట్లు కూడా తీసాం, ఐఐటి రిపోర్ట్ ఇచ్చింది, వాస్తవం హైదరాబాద్ కన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ చెన్నై కన్నా తక్కువ ఖర్చు అవుతుంది అమరావతిలో అని చెప్పారు ఐఐటి చెన్నై. అంటే వోక్స్ వ్యాగన్ మంత్రి గారేమో ఇట్లా అంటారు, బుగ్గల మంత్రి గారేమో ఇంకో మాట అంటారు. అంటే అమరావతిని చంపేదానికి ఎంత ప్రయత్నిస్తున్నారో ఒక్కసారి మనందరం ఆలోచించాలా. అహర్నిశలు అమరావతి ముందలకెళ్ళకూడదు, అభివృద్ధి జరిగితే మొత్తం చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని ఈరోజు ఇలా ఆలోచిస్తున్నారు. లోకల్ వ్యవస్థన్నారు ఇట్లా అద్దగోలుగా కటింగ్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ చర్చకు రాకుండా కులం మతం ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలి. మీకోసం పోరాడడానికి కౌన్సిల్లో మేమందరం ఎమ్మెల్సీలుగా మేము నుంచున్నాం. దయచేసి గౌరవ శాసన మండలి సభ్యులందరి నుంచోమని నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ అతలకుతలమై అగ్నిగుండంగా మారుతోందని, ఒకే రాజధాని ఒకే రాష్ట్రంగా ఉండాలని ఘోషిస్తుంటే ప్రభుత్వం రాష్ట్రసత్వంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రశాంతంగా దీక్షలు చేస్తుంటే కాకి చొక్కాలను అడ్డుపెట్టుకుని దౌర్జన్యం చేశారని ఆయన ఆరోపించారు. మీకు దమ్ముంటే ఏ కార్యకర్తనైనా ముట్టుకోండి అంటూ ఆయన ఒక దశలో సవాలు విసిరారు. శాసనమండలి రద్దు చేయటం కాదు, శాసనసభను రద్దు చేసి రెఫరెండంకు రావాలని మాజీ మంత్రి ఆల్పాటి సవాల్ విసిరారు. లౌకికవాదంకు కట్టుబడిన వ్యక్తి, సమతని మమతని పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అటువంటి వ్యక్తిని స్టేషన్ చుట్టూ తిప్పారని ఆయన పేర్కొన్నారు. ఒకే ఒక్క అంశం గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. 26 రోజులు చాలా శాంతియుతంగా ఇక్కడ మనం శిబిరాన్ని నడుపుతూ ఉన్నాం. అలాంటి శిబిరం మీద దాడి చేశారు, పోలీసుల్ని అడ్డం పెట్టుకున్నారు, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుంటా ఉన్నారు. మీ కాకి చొక్కాలు లేకుండా, లేకపోతే ఈ ప్రభుత్వం లేకుండా మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను అంటా ఉన్నా, ఈ రోజున నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి పాలన ఎక్కడా చూడలా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ముట్టుకోండి ఏ కార్యకర్తనైనా అని చెప్పి ఈ సభాముఖంగా నేను సవాలు విసురుతా ఉన్నా. అంటే కార్యకర్తలు అంటే పార్టీ కోసం త్యాగం చేయటం కాదు, ఈనాడు ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం ఒకే రాష్ట్రం ఉండాలని, ఈనాడు ఒకే రాష్ట్రంలో ఒకే రాజధాని ఉండాలని ఈనాడు త్యాగం చేసే ప్రజల జోలికా మీరు వచ్చేది? ఆఖరికి కట్అవుట్లు పెట్టుకోవడానికి కూడా మీ పర్మిషన్లు కావాల్సి వచ్చిన ముండమూసిన ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో 50 రోజుల నుంచి ఉద్యమాన్ని ఏ రకంగా తీసుకువెళ్ళాలి, ఏ రకంగా నడపాలి, అందరిలో చైతన్యం ఏ రకంగా తీసుకొస్తున్నారో మేము రోజు గమనిస్తూ ఉన్నాం. మీ అందరికీ ఎన్నిసార్లుగా ఎన్ని రకాలుగా సేవ చేసినా కూడా మీ రుణం తీర్చుకోలేమని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు తిరుపతి రాయుడు గారు మాట్లాడే ముందు దొరబాబు గారు ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అనంతరం శాసనమండలి సభ్యులని ఘనంగా సత్కరించారు. ఈ మహాసభలో ఎమ్మెల్యేలు, జేఏసీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రతిభ కలిగిన కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. యువనాట్య కళాకారిణి దాసరి భువనేశ్వరి యోజనోత్సవాల్లో ప్రతిభ కనబరిచినందుకు గాను ఎమ్మెల్యే శివకుమార్ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. పట్టణానికి చెందిన యువ నాట్య కళాకారిణి దాసరి భువనేశ్వరి యువజనోత్సవాల్లో పాల్గొని కథక్ నృత్య ప్రదర్శనలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి అందుకున్న సందర్భంగా పలువురు అభినందనలు తెలిపారు. గంగన్నమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కళాకారిణి భువనేశ్వర్ని ఎమ్మెల్యే శివకుమార్ అభినందించి సత్కరించారు. ఆమె తండ్రి సుబ్బారావు తెనాలి పురపాలక సంఘంలో పనిచేస్తూ ఉండగా ఎంబీఏ చదివిన భువనేశ్వరి ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులకు కల్పించిన అవకాశంలో భాగంగా వార్డు కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ అటు కళారంగంతో పాటు ఇటు వార్డు సెక్రటరీగా భువనేశ్వరి ప్రజాసేవలో ప్రతిభ చాటుకుంటున్నారని అన్నారు. ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో ద్వితీయ శ్రేణి బహుమతిని గెలుచుకోవటం స్థానిక శాసనసభ్యునిగా అలాగే ఏషియన్ కాలేజీ చైర్మన్గా ఎంతో సంతోషపడతా ఉన్నాను. మరి ప్రతిభ నిజంగా ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ప్రతిభ అనేది వివిధ కోణాలు. ఒక పక్క సచివాలయ నియామకంలో ఉద్యోగం పొందటం, అది ప్యూర్లీ వితౌట్ ఎనీ రికమెండేషన్ లేకుండా కేవలం ప్రతిభ మీద ఆధారపడి తెచ్చుకున్న ఉద్యోగం. భువనేశ్వరి మాట్లాడుతూ నృత్య గురువు వెంకటలక్ష్మి శిష్యరికంలో నృత్య కళను అభ్యసించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా సత్కారం అందుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. నాట్య గురువు అయిన వెంకటలక్ష్మి గారి దగ్గర డిప్లొమా చేశాను, కూచిపూడి నృత్యంలో డిప్లొమా చేశాను. ఎమ్మెల్యే గారు ఇలా పిలిచి అభినందించడం, ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెనాలి పర్యటన నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదమయ్యాయి. ఫ్లెక్సీలో ఏర్పాటు చేసిన ఫోటోలపై వైసీపీ శ్రేణులు అభ్యంతరం తెలపడంతో మున్సిపల్ అధికారులు కొన్నింటిని తొలగించారు. అమరావతి రాజధానికి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలువురు రాష్ట్ర నాయకులు మంగళవారం తెనాలి పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా VSRNVR కళాశాలలో జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్య నాయకుల పర్యటన నేపథ్యంలో వారికి స్వాగతం పలుకుతూ జేఏసీ నాయకులు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలలో అమరావతి రాజధానిలో మహిళలపై దాడులు, తెనాలిలో ఉద్యమ దృశ్యాలతో కూడిన కొన్ని ఫోటోలను ముద్రించారు. వీటిపై స్థానిక వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో మున్సిపల్ అధికారులు 4 లేన్ల ప్రధాన రహదారి డివైడర్పై ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడికి చేరుకుని ఫ్లెక్సీలను తొలగించి ట్రాక్టర్లో తరలించారు. టూటౌన్ CA శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని తొలగింపు నేపథ్యంలో వాటిని పర్యవేక్షించారు. పెదరావూరు నందివెలుగు 4 లేన్ల ప్రధాన రహదారి నూతన శోభను సంతరించుకోనుంది. 9 ఏళ్లుగా సాగుతున్న రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం తుదిదశకు చేరుకుంటున్నాయి. జగడకుంటుపాలెం నుండి VSRNVR కళాశాల వరకు డివైడర్లపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎమ్మెల్యే శివకుమార్ చొరవతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెనాలి మీదుగా సాగే పెదరావూరు నందివేలుగు 4 లేన్ల ప్రధాన రహదారి అతి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో ఇప్పటికే విస్తరణ పనులు పూర్తి కాగా డివైడర్ నిర్మాణం కూడా జరిగిపోయింది. ప్రస్తుతం జగడగుంటపాలెం నుండి VSRNVR కళాశాల వరకు R&V విభాగం సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకుగాను డివైడర్ మధ్యలో నాణ్యమైన విద్యుత్ వెలుగులకు గాను హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. జగడగుంటపాలెం నుండి వైకుంఠపురం వరకు ఇప్పటికే లైట్లను ఏర్పాటు చేశారు. అక్కడ నుండి కటివరం వరకు మిగిలిన స్తంభాలను కూడా సిద్ధం చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్ హయాంలో 9 ఏళ్ల కిందట 100 కోట్ల రూపాయల నిధులతో 4 లేన్ల రహదారి విస్తరణ పనులు చేపట్టారు. అప్పటి నుండి సాగిన పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రానున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వల్ల ఆంధ్ర ప్యారిస్ తెనాలి మరింత శోభను సంతరించుకోనుంది. నిర్మాణ పనులకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ త్వరితగతిన పూర్తయ్యే విధంగా అధికారులను సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దీనిపై పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రాజధానికై తెనాలిలో రాష్ట్ర జేఏసీ ఏర్పాటు చేసిన మహాసభకు జనం అసంఖ్యాకంగా తరలివచ్చారు. మహాసభ వేదికైన VSRNVR కళాశాల జనంతో కిక్కిరిసిపోయింది. మహాసభకు తరలివచ్చిన జేఏసీ నాయకులకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. పట్టణంలోని VSRNVR కళాశాల వేదికగా రాష్ట్ర జేఏసీ తలపెట్టిన అమరావతి రాజధాని పరిరక్షణ మహాసభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మహాసభ నేపథ్యంలో పట్టణంలో ఎక్కడ చూసినా జనంతో అమరావతి రాజధాని గురించే చర్చ కొనసాగింది. మహాసభలో పాల్గొనేందుకు గుంటూరు నుండి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెనాలి నియోజకవర్గ గ్రామమైన సంగం జాగర్లమూడి నుండే ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలు నిలుచుని మాజీ సీఎంపై పూలవర్షం కురిపించారు. అమరావతి రాజధాని జై అంటూ నినాదాలు చేశారు. జేఏసీ నాయకులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా తమ నాయకునికి స్వాగతం పలికారు. సంగం జాగర్లమూడికి సాయంత్రం 5:15 చేరుకున్న మాజీ సీఎం 5:30 అంగలకుదురు చేరుకున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి మహిళ రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు నాయుడికి మద్దతు తెలుపుతూ రాజధానికై నినాదాలు చేశారు. అంగల్కుదురులోని NTR విగ్రహానికి పూలమాలలు వేసిన మాజీ సీఎం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ పేర్కొనడంతో ప్రజలు తమ వంతుగా నినాదాలు చేశారు. పిల్లల్ని సైతం చంద్రబాబు చేతులకు అందించి వారి భవిష్యత్తుకు ఒకే రాజధాని ఉండాలంటూ తమ మద్దతు తెలిపారు. అక్కడ నుండి సాగిన చంద్రబాబు పర్యటనకు దారి పొడవునా జనం జేజేలు పలికారు. జేఎంజే కళాశాల సుల్తానాబాద్ చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ మీదుగా పట్టణంలోకి వెళ్లిన చంద్రబాబు పర్యటన దాదాపు 3 గంటల సేపు కొనసాగింది. ఒకవైపు మాజీ సీఎం చంద్రబాబు పర్యటన, మరోవైపు మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటనకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పట్టణంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. తెనాలి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద గతంలో జేఏసీ శిబిరాన్ని తగులబెట్టిన ప్రాంతం వద్దకు వెళుతున్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. దీనికి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేశారు. తెనాలి మార్కెట్ సెంటర్లో జేఏసీ దీక్షా శిబిరాన్ని తగులుపెట్టిన ప్రాంతం వద్దకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, జేఏసీ నాయకులు వెళుతున్న సందర్భంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ సీఎంతో పాటు నాయకులు బారికేట్లు దాటుకుని అక్కడే కొద్దిసేపు బైఠాయించి నిరసన తెలిపారు. కొద్దిసేపు నిరసన అనంతరం సభ వేదిక వద్దకు తరలి వెళ్లారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో భీష్మ ఏకాదశి సందర్భంగా బుధవారం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన ప్రతులను ఆవిష్కరించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో బుధవారం భీష్మ ఏకాదశి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం 5 గంటల నుండి విష్ణు సహస్ర పారాయణం జరుగుతుందని ప్రోగ్రాం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యక్రమ వివరాలను తెలియజేశారు. ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆలయ అర్చకులు పంచాంగం రామానుజాచార్య స్వామి మాట్లాడుతూ విష్ణు సహస్రనామ అవతరణ దినోత్సవం సందర్భంగా భీష్మ ఏకాదశికి ఉన్న అనుబంధం గురించి వివరించడం జరుగుతుందని అన్నారు. ఆలయ చైర్మన్ నూకల వెంకట వేణుగోపాలరావు పర్యవేక్షణలో జరిగే కార్యక్రమాలకు భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆ గురు పరంపరలో వచ్చినటువంటి వేద మార్గాన్ని చూపించేటువంటి విష్ణు సహస్రనామాన్ని ఉపదేశపూర్వకంగా అందరము కూడా మన బోసు రోడ్డు తెనాలిలో వాసవి కన్యకా పరమేశ్వరి ప్రాంగణంలో ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి సన్నిధి దగ్గర సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఉన్నటువంటి వేదిక మీద నూకల రామకోటేశ్వరరావు గారి వేదిక మీద మనమంతా కూర్చొని సామూహికంగా విష్ణు సహస్రనామ ఉపదేశాత్మకమైనటువంటి పారాయణ చేసుకుందాం. 5 గంటల నుంచి 6:30 వరకు విష్ణు సహస్రనామ వైభవంతో సహా మనం ఆ కార్యక్రమం అయిన తర్వాత 6:30 నుంచి 8 గంటల వరకు వార్తలు ముగించిపోయేందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతి రాజధానికై జరిగిన జేఏసీ మహాసభకు తరలి వచ్చిన అశేష జనం. మహాసభకు వచ్చిన మాజీ సీఎంకు ఘన స్వాగతం. రైతు ప్రయోజనాల లక్ష్యంగా ప్రభుత్వం కృషి. ఎమ్మెల్యే అన్నాబతుని వెల్లడి. పాడి పరిశ్రమ రైతులకు కార్డులు మందులు పంపిణీ. తెనాలి పట్టణ శోభకు తీర్చిదిద్దుతున్న సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి, మార్చి నెలాఖరుకల్లా పూర్తి కానున్న లైటింగ్ పనులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.